కొంచెం మెయింటైన్ చేయాలి ప్రభాస్. బాహుబలిలా అదైతే మరి దారుణం, అది మరి దారుణం చాలా ట్రోల్ అవుతుంది. ట్విట్టర్ లో కూడా చూసాను, అవునవును ట్విట్టర్ లో కూడా చాలా చూసాను, ట్విట్టర్ లో కూడా చూసాను, అది చాలా ట్రోలింగ్ ఉంది. దాని గురించి మీరు ఏమంటారు, ఎలా ఉంది అది? అది నచ్చలేదు, అది మైనస్ అనుకో, అది మైనసే. అదైతే అది వచ్చినప్పుడు అందరు నవ్వారు యాక్చువల్లీ థియేటర్ లో, అంత కామెడీ ఉండే. అంటే ప్రభాస్ రోల్ అట్లా, ఆయన ఫాదర్, వాళ్ళ ఫాదర్ రోల్ కూడా ప్రభాస్ చేశారు, దశరథ మహారాజు కూడా అనుకుంటా, సంథింగ్ అట్లా ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న మూవీ? 2.5 కానీ కొంచెం యావరేజ్ అనిపించింది. అది గ్రాఫిక్స్ అట్లా తీసిర్రు కానీ స్టోరీ పరంగా మైథాలజీని కొంచెం చెడగొట్టారు అనిపించింది. ఉండేది ఉన్నట్టు తీసింటే బాగుండేది. ఒరిజినల్ స్టోరీ లేదా ఒరిజినల్ అనిపించలేదు. అది ఎట్లా అనిపించింది అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, థార్, అవన్నీ కలిపి మన దాంట్లో రామాయణాలు యాడ్ చేసినట్టు అనిపించింది. అది ఆ ఫీల్ అనిపిస్తలేదు, రామాయణ ఫీలింగ్ వస్తలేదు. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది సార్? విఎఫ్ఎక్స్ ఓకే, సెకండ్ హాఫ్లో బాగా అనిపించింది నాకు. వార్ సీన్లో జై శ్రీరామ్ సాంగ్ ఉంది, అది 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 బాగుంది. బీజిఎం బాగుంది కానీ గెటప్స్, కాస్ట్యూమ్స్ అవంతా అంతా ఏం అనిపించలేదు. మోడర్న్గా తీశారు, ఏదో మోడర్నైజేషన్ చేసేస్తారు. అది రామాయణ అని ఏదో పెట్టారు కానీ అది ఫీల్ రావట్లేదు. జనాలకు రావాలి కదా ఫీల్, అది రావట్లేదు బేసికలీ. మిగతా అంతా అయితే ఓకేనండి, మిగతా ఓకే. ప్రభాస్ కూడా సరిగా చూపించలేదు లుక్స్. ప్రభాస్